హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బీన్స్ పచ్చి కొబ్బరి కూర ఎలా తయారు చేయాలో చూద్దామా. దీన్ని తయారు చేయడం కూడా చాలా తేలిక, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం పచ్చి కొబ్బరి తురుము వాడుతున్నాం కదండి, దీనివల్ల కూర టేస్ట్ చాలా బాగా వస్తుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టపడతారు. అన్నంలో అయినా రోటీలో అయినా హ్యాపీగా తినేసేయచ్చు. ముందుగా దీనికోసం మనం పచ్చి కొబ్బరి తీసుకుని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. 1 కేజీ బీన్స్ తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటిని సన్న సన్న ముక్కలుగా కోసుకోవాలండి. ఈ బీన్స్ ఒక్కొక్కటిగా తరగాల్సిన అవసరం లేదు, ఒకేసారి 8 నుంచి 10 బీన్స్ ఒకేసారి పట్టుకొని కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేయటం వల్ల మీకు టైం కూడా కలిసి వస్తుంది, ముక్క సైజ్ కూడా ఒకటే తీరుగా ఉంటుంది. చిన్నగా కోసుకుంటే త్వరగా ఉడికిపోతాయి. ఈ కూర తయారు చేయడానికి నేను మూకుడు తీసుకుంటున్నానండి. మీరు ఇంకా ఫాస్ట్గా కావాలి అంటే కుక్కర్ ఉపయోగించుకోవచ్చు. మూకుడులో 1 స్పూన్ల నూనె వేసుకొని మనం పోపు వేసుకోవాలి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు కూడా వాడుతున్నాను. ఆ పోపు వేగాక 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని దాంట్లో 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క కూడా తరిగి వేశానండి. మీరు ఇష్టపడితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉల్లిపాయ వేగటానికి దానికి సరిపడా ఉప్పు వేసుకొని దాంట్లో కొద్ది పసుపు కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ వేగిన తర్వాత 1 హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. నూనెలో కారం వేసినప్పుడు కొద్ది జాగ్రత్త తీసుకోవాలి. 10 సెకండ్లు మించి నూనెలో కారం వేగవద్దు, వేగితే కారం మాడిపోయి కూర రంగు మారిపోతుంది. అందువల్ల మనం వెంటనే కట్ చేసిన బీన్స్ ముక్కలు కూడా ఉల్లిపాయల్లో వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి. ఈ ముక్కలన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా చేయటం వల్ల ముక్కల్లోకి ఆ ఉప్పు కారం అంతా బాగా పోతుంది. వెంటనే నీరు పోసారనుకోండి టేస్ట్ బాగుండదు. ఆ నూనెలో వేగితేనే ముక్క త్వరగా మెత్తగా కూడా అవుతుంది. నీరు పోసేంత వరకు మనం కూర లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మరలా ఒకసారి మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత 1 పావు స్పూను ధనియాల పొడి, 1 పావు స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి. ఇందాక మనం ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు మాత్రమే వేసాం కదా, ఇప్పుడు ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు బీన్స్ ఉడకటానికి సరిపడా నీరు వేసుకొని మరలా కలిపి పెట్టుకొని మూత పెట్టి ముక్క మెత్త పడేంత వరకు ఉడకనివ్వండి. మూత తీసి బీన్స్ ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలిపి పెట్టుకోండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా బీన్స్ కు బాగా పడుతుంది. చివరగా మనం తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకుని 1 నిమిషం పాటు కలిపి పెట్టుకోండి. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత కూర ఎక్కువసేపు వేగవలసిన అవసరం లేదు. వేసిన 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.